విలాసవంతమైన యాచకనాలు ఎవరైనా ఉంటే ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి కంగనా రామనాథ్ అమ్మ సినిమా యాక్టు కళాకారిణి కళాము తల్లి సేవ చేస్తుంది సంతోషమే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో అర్థమైంది ఆమెకి స్వాతంత్ర పోరాటం గురించి ఆమెకి తెలియదు బీజేపీ ఆదేశాలకి అసలు తెలియదు వాళ్ళ చేత పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కంగనా రామనాథ్ ఆమె పంతొమ్మిది నలభై ఏళ్ళు వచ్చినటువంటి స్వాతంత్రం అది బెట్స్ అని అసలు స్వాతంత్రం కాదని ఈ బీజేపీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పడం అంటే ఇంతకన్నా బానిసత్వం కన్నా మరింత బానిసత్వం నువ్వు అడుకోదో అడుక్కో యాజకారాలకు అడుక్కో నాకేం అభ్యంతర కానీ నీకు బిచ్చ రాజ పెడితే అది స్వాతంత్ర పోరాటానికి పోలుస్తావా నీకేం అర్హతుందని చెప్పేసి అది అర్హత కాదు నీకు తా మా అభివృద్ధి ఇచ్చేటువంటి ప్రభుత్వానికి లేదు స్వాతంత్రం గురించి మాట్లాడేది నీకేం అర్హతుంది అది కంగనా రవరత్ అది కేవలం విలాసం అంతా బిచ్చగతి తప్ప అది కుష్ఠ రోగాలన్నా పోల్చకూడదు అంతకన్నా మించిన ఏంటి రోగిస్తే ఎవరన్నా ఉండంటే అది కంగనాచ రౌడ అని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమె క్షమాపణ చెప్పాలి సమాజానికి లేకుండా పోతే ఆమెకి నిరసన వచ్చేందుకు ఖాయం